నా మనసుకు స్ఫురించే ప్రాథమిక విషయం ఏమిటంటే, వ్యాక్సినేషన్ లాగే సమయానికి ముందే మనంతట మనమే టీకా తీసుకోవాలి. నేను ఇంజెక్షన్ల వంటి వాటి గురించి మాట్లాడటం లేదు. మనం రోగ నిరోధక శక్తిని ఎలా పెంపొందించుకోగలం అనే దాని గురించే మాట్లాడుతున్నాను. మనం వ్యాయామం ఎలా చేయాలి వంటి విషయాలతో మొదలుపెట్టి ఆసనాలు, ప్రాణాయామం ఎలా ఆచరించాలి, మన ఆహారాన్ని, జీవన శైలిని, మన నిద్రా చక్రాల్ని ఎలా క్రమబద్ధం చేసుకోవాలి, ఇవన్నీ. మోస్ట్ ఆఫ్ ద డిజీజెస్ ఆర్ ఎట్ ఎ మెంటల్ లెవెల్ టుడే. And I primarily attribute those manifestations at a mental level to sleep disorders. ఈ రోజుల్లో చాలా వ్యాధులు మానసిక పరంగా ఉంటున్నాయి. నేను మానసిక వ్యాధి లక్షణాలన్నీ ప్రాథమికంగా నిద్ర రుగ్మతల వల్లే కలుగుతున్నాయని భావిస్తాను. సాధారణ ఆరోగ్యవంతులు ఎప్పుడైనా నిద్రించగలిగినప్పటికీ వారు సమయానికి నిద్రించడాన్ని ఎంచుకోరు. వారు వారి ఫోన్లను వీక్షిస్తూ అందులో ఆటలాడుతూ కంప్యూటర్లోనూ ఆటలాడుతూ ఉంటారు. ఇలా వినోదానికి చాలా పద్ధతులున్నాయి. ఏదో కోల్పోయామనే రుగ్మత లేదా ఏదో కోల్పోతాము అనే భయం మనలను స్వాధీనపరుచుకుంటుంది. మెదడు నుండి విష పదార్థాలను తొలగించే ఒక కొత్త విధానం కనుగొనబడింది. దాన్ని గ్లింఫాటిక్ సిస్టమ్ అంటారు. గ్లింఫాటిక్ సిస్టమ్ మెదడు నుండి విష పదార్థాలను తొలగిస్తుంది. మన శరీరం మొత్తంలో తల భాగం మినహా లింఫాటిక్ వ్యవస్థ ఉంటుంది, మెదడులో మాత్రం లేదు. మెదడు శరీరంలో చాలా విలువైన అవయవం కాబట్టి ప్రకృతి మెదడులో మరీ ఎక్కువ నాళికలు అంటే పైప్లు ఏర్పాటు చేయకూడదని భావించి ఉండవచ్చు. కాబట్టి ప్రకృతి గ్లింఫాటిక్ వ్యవస్థ అని ఒక విశిష్ట వ్యవస్థను ఏర్పరిచింది. దానిలోని గ్లియల్ కణాలు మానసిక చర్యలలో ఏర్పడే వ్యర్థాలను తొలగించడంలో దోహదం చేస్తాయి. మీరు ఏ పని చేయకుండా స్తబ్దుగా ఉన్నప్పుడు కూడా మనసు తన పని తాను చేస్తూ మెదడును సకారాత్మకంగా కానీ లేదా నకారాత్మకంగా కానీ ప్రభావితం చేస్తుంది. అది నిరంతరం జీవక్రియలో నిమగ్నమై ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో వ్యర్థాలు తయారవుతాయి. మరి వాటిని తొలగించే ప్రక్రియ లేనప్పుడు మెదడుకు ఏమవుతుంది? అది మందకొడిగా, చిరాకుగా ఉండి త్వరలో నశిస్తుంది. Nature provided a mechanism that when we go to sleep, and especially when we have a period, a window of deep... Prakruti manalo oka vyavasthanu yerparchindi. Manam nidrinchinappudu gaadha nidra sthitilo, shastriyanga danni delta taranga gaadha nidra sthiti antaru. Aa samayamlo kanala madhyagala antaram peddadai ఇంట్రాసెరిబ్రల్ ద్రవం ప్రవహించి చివరికి సెరిబ్రోస్పైనల్ ద్రవంలో కలుస్తుంది. దీని వలన వ్యర్థాలన్నీ నిర్మూలింపబడతాయి. మీరు సరిగ్గా నిద్రించినప్పుడు, మీరు నిద్రించకూడదని ఎంచుకున్నప్పుడు లేదా మీరు సరిగా నిద్రించలేకపోయినప్పుడు ఈ పరిస్థితుల్లో ఈ గ్లింఫాటిక్ వ్యవస్థ ప్రవాహం దెబ్బతింటుంది. మెదడు యొక్క కణాలలో వ్యర్థాలన్నీ పేరుకుపోతాయి. మీ జ్ఞాపక శక్తి తగ్గుతుంది, చికాకుగా ఉంటారు. నిద్రలేమి తరచుగా ఉన్నప్పుడు చికాకు కలుగుతుంది. దృష్టి కేంద్రీకరించలేకపోవడం జరుగుతుంది. మీరు సరిగా నిద్రించినప్పుడు మీరు తరగతులకు సరిగా హాజరు కాలేరు. మీ శ్రద్ధ తగ్గుతుంది. శ్రద్ధ లేకుండా మీరు తరగతుల్లో ఏం నేర్చుకుంటారు? అంతేకాకుండా మనం రోజంతా నేర్చుకున్న విషయం నిద్రలో మన వ్యవస్థలో అనుసంధానం అవుతుంది.
whatever we have learned during daytime, it gets integrated into our system. And it is this integration, assimilation of knowledge that is, you may read a book, but if it is not assimilated properly, understood properly. ఈ విజ్ఞానాన్ని సమ్మిళితం చేసుకోవడం అవసరం. దాన్ని సరిగా అర్థం చేసుకోకుండా చదివినప్పుడు మీరు 2 నిమిషాల క్రితం చదివిన పుస్తకంలోని వాక్యాలను గుర్తు తెచ్చుకోలేనప్పుడు మీరు దాన్ని ఎలా సమ్మిళితం చేసుకోగలరు? సమ్మిళితం చేసుకోలేనప్పుడు మానసికంగా సుసంపన్నంగా ఎలా అవుతారు? జీర్ణం కానటువంటి, సమ్మిళితం కానటువంటి ఆహారం మనలో జీర్ణ వ్యవస్థ రుగ్మతలకు దారితీస్తుంది. జీర్ణం కాని జ్ఞానం కూడా మనకు భారమవుతుందని నేను ఆశ్చర్యపోతుంటాను. ఇది పరిశోధన చేయాల్సిన విషయం.